నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు NH9 న్యూస్. తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నిక జరగనుంది. ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఈ స్థానం సొంతం చేసుకోవడం టీఆర్ఎస్ కు పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ సీట్ను ఎన్ని ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందన్న దానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక షెడ్యూల్ కంటే ముందు జిహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ఇందుకు సంబంధించిన సంకేతాలు కూడా ఇచ్చింది. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 సీట్లు సాధించడంలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈసారి కూడా అన్నీ తానే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించబోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఓటమిల విషయం కాకుండా టీఆర్ఎస్ ఓటు బ్యాంకుపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అధికార పార్టీ మాత్రం గత ఎన్నికలకు మించిన మెజారిటీని తీసుకువచ్చేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఏ ఎన్నిక జరిగినా తనదైన శైలిలో ముందుకు వెళ్లే ట్రబుల్ షూటర్ ఆర్థిక మంత్రి హరీష్ రావు గెలుపు బాధ్యత భుజాన వేసుకున్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వరుసగా 37,925, 62,500 మెజారిటీ వచ్చింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో 100,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డికి వచ్చిన ఓట్లకు మించి ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అధినేత మాట చెప్పిందే తడవుగా ఈ బాధ్యతను మంత్రి హరీష్ రావు భుజాన వేసుకున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గంలోని 7 మండలాల్లోని దాదాపుగా అన్ని గ్రామాలను మంత్రి కలియ తిరిగారు. అంతటిలో ఆగకుండా మండలాలకు ఎమ్మెల్యే స్థాయి నాయకులను ఇన్ఛార్జ్గా నియమించారు. అదేవిధంగా తనదైన శైలిలో కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువతతో సమీక్షలు, సభలు నిర్వహించి టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఇక నుంచి సిద్దిపేట దుబ్బాకలు నాకు 2 కళ్ళు లాంటివని, దుబ్బాకపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఏ చిన్న అవకాశం కూడా జార విడవకుండా చూడాలని, భారీ మెజారిటీతో టీఆర్ఎస్ను గెలిపించి అధినేతకు బహుమతిగా ఇవ్వాలని క్యాడర్కు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే టీఆర్ఎస్ ప్రచారం జోరు మరింత పెంచేందుకు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికల వేడి పెరుగుతోంది. ఇప్పటికే గ్రేటర్కు సంబంధించిన నేతలతో మంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. గతంలో కేటీఆర్ కారణంగానే టీఆర్ఎస్ గ్రేటర్లో 99 సీట్లు సాధించిందన్నది ఆ పార్టీ నేతలంతా అంగీకరించే విషయం. దీంతో ఈసారి ఆయన గ్రేటర్లో గతంలో మాదిరి 99 సీట్లు సాధించి మళ్లీ సత్తా చాటుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి గ్రేటర్లో పూర్వ వైభవం తెచ్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ను తట్టుకొని ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో గత ఫలితాలు సాధించడం కేటీఆర్కు ఒక పెద్ద సవాల్ కానుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ 2 ఎన్నికలు ఇటు హరీష్ రావు అటు కేటీఆర్కు కొత్త పరీక్షను పెట్టనుందనే వాదన బలంగా వినిపిస్తోంది.